రామోజీరావు మీద ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టిందనే సంగతి క్లియర్ గా అర్థమవుతూనే ఉంది. ఈ వ్యవహారం చూస్తుంటే పోకిరి సినిమాలోని ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది. ప్రకాష్ రాజ్ ను పోలీసులు పట్టుకున్న తర్వాత పోలీస్ అధికారి షయాజీ షిండే అతనితో అంటాడు, ఇప్పటిదాకా నీకు సరైన ఆఫీసర్ తగలలేదు అని. పాపం రామోజీరావు పరిస్థితి కూడా అచ్చంగా అలాగే తయారైంది. తాను ఒక మీడియా సామ్రాజ్యానికి అధిపతిని కనుక చట్టాలు నిబంధనలు లాంటివేవీ తనకు వర్తించవని విర్రవీగుతూ ఉండే రకం ఆయన. ఆ సినిమాలో డైలాగ్ లాగా సరైన ముఖ్యమంత్రి ఎవరూ ఆయనకు తగలలేదు. వైఎస్ఆర్ సీఎం అయినప్పుడు మార్గదర్శి అక్రమ భాగోతానికి తెరదించారు, కానీ చిప్స్ గురించి ఆయన పట్టించుకోలేదు. జగన్ ఇప్పుడు ఆ అక్రమాలను కూడా బయటకు తెస్తున్నారు. ఈ ఎపిసోడ్ అంతా ఒక ఎత్తైతే జగన్ ప్రభుత్వం ఏపీసీఐడి తన మార్గదర్శి అక్రమాల మీద సాగిస్తున్న దర్యాప్తులో రామోజీరావు ఒంటరైపోతున్నారనే భావన కలుగుతోంది. తెలుగుదేశం పార్టీకి బాకా ఊదుతూ ఆ పార్టీకి ఎంతగా అండగా నిలబడినప్పటికీ ఇప్పుడు ఆయనకు క్లిష్టకాలం దాపురించినప్పుడు ఆ పార్టీ నాయకులు అదే స్థాయిలో తనకు అండగా నిలబడడం లేదని భావిస్తున్నారు. చంద్రబాబు కోసం అనేక సందర్భాల్లో ఈనాడు అండగా నిలబడిన స్థాయిలో వారి వైపు నుంచి స్పందన లేదు. తమకు ఉన్న తలనొప్పులు చాలనని, తమ పార్టీ నేతల అవినీతి బాగోతాలను శుభ్రంగా చూసుకుంటే చాలని, అనవసరంగా రామోజీ అక్రమాల వ్యవహారాలను తాము వెనుకేసుకు వస్తే అనవసరంగా అభాసుపాలైపోతామని తెలుగుదేశం పెద్దలు భావిస్తున్నట్లుగా సమాచారం. తెలుగుదేశం సకల అక్రమాలకు రామోజీ దన్నుగా నిలిచి ఉండొచ్చు, కానీ రామోజీ అక్రమాలకు తెలుగుదేశం సమానంగా స్పందించడం లేదు. తప్పు చేయడం అంటూ జరిగితే తాను కొమ్ము కాసిన వాళ్ళు కూడా హఠాత్తుగా మొహం చాటేస్తారనే నీతిని రామోజీ ఈ ఎపిసోడ్ ద్వారానైనా అర్థం చేసుకుంటే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు.